హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఏస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ అభ్యాసన ప్రోగ్రామ్, విచ్ ఇస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, మనం ఈరోజు మండే కాబట్టి జిఎస్ పేపర్ 1 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ హౌ దిస్ ప్రోగ్రామ్ వర్క్స్. 6 డేస్ ఎవ్రీ సింగిల్ డే మనం డైలీ ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ అనేది మనం ఎవ్రీడే 9 AM కి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో మనం పోస్ట్ చేస్తాం. అండ్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అండ్ ఆన్సర్ PDF అనేటటువంటిది మనం 5 PM కి మన యూట్యూబ్ ఛానల్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మండే జిఎస్ పేపర్ 1, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్, సాటర్డే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో వాటిని మనం డిస్కస్ చేస్తాం. It's a well-designed program. If you follow this particular series relentlessly every single day, you will be in a position to answer any question with respect to your mains. That is my guarantee. That is for sure. Endukante this particular program serves two purposes. One is meeku mains answer ela approach avvalane vishayam telustundi. అండ్ దాంతోపాటు డైలీ ఒక టాపిక్ని మనం డిస్కస్ చేయడం వల్ల మల్టిపుల్ టాపిక్స్ మీద మీకు అవేర్నెస్ అనేటువంటిది అండ్ ఇనఫ్ కంటెంట్ అనేటటువంటిది కూడా వస్తుంది అనమాట. సో అందుకే ప్రతిరోజు ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి ఈరోజు క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వర్డ్ లిమిట్ ఎంత అసైన్ చేశారనే చూడాలమ్మా. సో 250 వర్డ్స్ క్వశ్చన్ మీరు ఎంత సమయంలో రాయాల్సి ఉంటుంది? 9 to 11 మినిట్స్లో రాయాలి. సార్ 11 మినిట్స్ కంటే ఎక్కువ టైం నేను ఇన్వెస్ట్ చేయకూడదా అంటే చేయొచ్చు, బట్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమాండ్ ఓవర్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. క్వశ్చన్ దేని మీద ఫ్రేమ్ చేయబడింది, ఆ పర్టికులర్ టాపిక్ మీద మీకు ఎంత అవగాహన ఉంది అనే దాని మీద నో మీరు యూ కెన్ గో అప్ టు 12 మినిట్స్ యాజ్ వెల్. ఓకే? అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్ 250 వర్డ్స్ క్వశ్చన్ అండ్ 15 మార్క్స్ క్వశ్చన్ అని చాలామంది అడుగుతారు. యూ కెన్ రైట్ ఇన్ 2.5 పేజెస్. సార్ 2.5 పేజెస్ కంటే ఎక్కువ రాయకూడదా, ఎక్కువ వెళ్ళకూడదా నేను అంటే యూ కెన్ గో ఓవర్ బోర్డ్ యాజ్ వెల్. అప్ టు 3 పేజెస్ కూడా మీరు రాయొచ్చు, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఆ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, దాని మీద మీకు ఎంత అవగాహన అనేది ఉంది, ప్రిపరేషన్ టైంలో మీరు ఎంత చక్కగా ఆ టాపిక్ నేర్చుకున్నారనే దాని మీద అది డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని పేజెస్లో రాయాలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ టు ద ఇండియన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్, కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ద ఫోకస్ ఏరియా, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఏంటి సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ క్వశ్చన్? కంట్రిబ్యూషన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ టు ద ఇండియన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటో తెలియాలి, అండ్ ఇండియన్ కల్చర్ భారత సంస్కృతికి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటో తెలియాలి, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియాలి, అండ్ దాంతోపాటు ఇండియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా ఇన్స్పైర్ చేశారో కూడా మీకు తెలియాలన్నమాట. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఐడెంటిఫై ద ఫోకస్ ఏరియా. చిందా నేను చెప్పాను కదా 11 మినిట్స్ దాటకూడదా అనే మీ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే దిస్ 3 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత కంటెంట్ మీ చేతిలో ఉంది, దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ గో అప్ టు 12 మినిట్స్. అండ్ ఎన్ని పేజెస్ రాయాలి, 2.5 పేజెస్ రాయాలి, అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ క్వశ్చన్ యూ కెన్ గో అప్ టు 3 పేజెస్ యాజ్ వెల్. ఓకేనా? ఆ విధంగా క్వశ్చన్ అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద టెయిల్ వర్డ్ ఆర్ డైరెక్టివ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎవాల్యుయేట్ అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఇందుకే ఎవాల్యుయేట్ అంటే ఏ విధంగా మీరు ఆన్సర్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయాలి, ఏ విధంగా ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, చూడండి. మీరు బట్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అంటే ఎవాల్యుయేట్ అంటే ఇది, లేకపోతే డిస్కస్ అంటే ఇది, అనలైజ్ అంటే అది, క్రిటికల్లీ అనలైజ్ అంటే అది, ఎన్యూమరేట్ అంటే ఇలా రాయాలి. సో ఇలా బట్టి పట్టక్కర్లేదు, సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిక్గా మన అభ్యాసన సిరీస్లో భాగంగా మీరు నేర్చుకుంటారు. ఆల్ ద సెషన్స్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి, ఆర్గానిక్గా మీరు క్వశ్చన్ చూడగానే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో మీకు తెలిసిపోతుంది. సో ఇందుకే ఎవాల్యుయేట్ అంటే ఏంటి సార్? మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో
పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది, లేదా అప్రైజల్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళ టీంలో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా వర్త్ లేదా వాల్యూ ఎంత అని ఐడెంటిఫై చేస్తారు. హౌ మచ్ వాల్యూ దే ఆర్ యాడింగ్ టు దేర్ పర్టికులర్ ప్రాజెక్ట్, లేదా హౌ మచ్ వాల్యూ దే ఆర్ యాడింగ్ టు దేర్ పర్టికులర్ కంపెనీ అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అవునా? సేమ్ ఎవాల్యుయేట్ అనగానే మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ వర్త్ ఆర్ వాల్యూ అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో హౌ మచ్ వాల్యూ దీస్ మొఘల్ ఎంపరర్స్ యాడెడ్ టు ద ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, దాన్ని మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మ. అర్థమైందా? సో ఈ విధంగా మీరు డైరెక్టివ్స్ని అర్థం చేసుకున్నారనుకోండి, మీరు బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు, మర్చిపోవడం కూడా జరగదు. చక్కగా ఎగ్జాంపుల్ ద్వారా ఎప్పుడైతే మీరు అప్రోచ్ అవుతారో, సో చక్కగా మీరు మెయిన్స్లో క్వశ్చన్ అనేది చెప్పిరావు కానీ ఏమాత్రం ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా ఆన్సర్ రాయగలుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేసాం, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద వర్డ్ లిమిట్, వర్డ్ లిమిట్ బేస్ చేసుకుని ఎంత టైంలో రాయాలో మనం నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ ఎన్ని పేజెస్లో రాయాలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఫోకస్ ఏరియా, ఫోకస్ ఏరియాని మనం ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత డైరెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్. ఇది ఒక 1 మినిట్ మీరు కేటాయించాలమ్మా. అంటే ఇంట్రడక్షన్లో భాగంగా మీరు ఏం రాయాలి, అండ్ దాంతోపాటు బాడీలో భాగంగా ఏం రాయాలి. బాడీలో భాగంగా మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, దట్ ఈస్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్, ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్లో మొఘల్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు రాస్తారు. సో ఆర్ట్లో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జహంగీర్ యొక్క మినియేచర్ పెయింటింగ్స్ కానీ వీటి గురించి మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు కల్చర్కి సంబంధించి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఇస్లామిక్ ఎలిమెంట్స్ అండ్ పెర్షియన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే అవి యాడ్ అవ్వడం అనేది జరిగింది. హుమయూన్ ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ కనౌజ్లో భాగంగా షేర్షా సూరితో ఓడిపోవడం అనేది జరిగిందో, హీ సాట్ అసైలం అట్ ద సఫావిద్ రూలర్స్ ఆఫ్ పెర్షియా, సో అక్కడ నుంచి పెర్షియన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్. మొఘల్స్ వర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళ గ్రాండ్యులెన్స్ కానీ లేకపోతే ఒప్యులెన్స్ కానీ క్లియర్గా వాళ్ళ యొక్క మాన్యుమెంట్స్ చూస్తే మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ గురించి కానీ, లేకపోతే రెడ్ ఫోర్ట్ కానీ, లేకపోతే ఆగ్రా ఫోర్ట్ కానీ, లేకపోతే ఫతేపూర్ సిక్రీ కానీ, లేకపోతే జహంగీర్ వైఫ్ నూర్జహాన్ కట్టించినటువంటి ఇత్మాదుద్దౌలా స్టాంబ్ కానీ, సో ఇలాంటివి ఏవైనా ఆర్కిటెక్చరల్ వండర్స్ ఏవైతే ఉంటాయో, ఆర్కిటెక్చరల్ అద్భుతమైనటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్విక్గా జాట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్సర్ రాసేటప్పుడు అరౌండ్ దిస్ కంటెంట్ యూ నీడ్ టు ఫ్రేమ్ యువర్ ఆన్సర్. సో సింపుల్గా బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అనేటటువంటి చేస్తారనమాట. మీరు ఎయిదర్ రైట్ సైడ్ ఆఫ్ యువర్ పేపర్ మీరు చేయొచ్చు, లేకపోతే మీ ఆన్సర్ షీట్లో లాస్ట్ పేజ్లో కూడా ఈ బ్రెయిన్ స్టార్మింగ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేసాం, వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసాం, వర్డ్ లిమిట్ ద్వారా ఎన్ని మినిట్స్లో ఆన్సర్ చేయాలో మనం చెప్పుకున్నాం, ఎన్ని పేజెస్లో మీ ఆన్సర్ అనేది ఉండాలో మనం చెప్పుకున్నాం. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అండర్స్టూడ్ ద డైరెక్టివ్ ఆర్ టెయిల్ వర్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ కంప్లీటెడ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్. ఓకే, రైట్. సో ఈ విధంగా ఫాలో అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఇంట్రడక్షన్, ఆల్వేస్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ షుడెంట్ క్రాస్ మోర్ దెన్ 2 to 3 lines. ఇంట్రడక్షన్ 2 to 3 lines క్రిస్ప్గా రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈవెన్ కన్క్లూజన్ కూడా 2 to 3 lines రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. నాట్ మోర్ దెన్ దట్, దట్ ఈస్ ఎ గోల్డెన్ రూల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్. అది 150 words క్వశ్చన్ అయినా 250 words క్వశ్చన్ అయినా 2 to 3 lines దాటకూడదు బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్. అండ్ వాట్ షుడ్ బి ద అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో వైల్ రైటింగ్ ఇంట్రడక్షన్, ఆల్వేస్ రిమెంబర్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మీరు ఏం రాస్తారు, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తారు, దట్ ఈస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ మొఘల్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ట్, కంట్రిబ్యూషన్ ఆఫ్ మొఘల్స్ విత్ రెస్పెక్ట్ టు కల్చర్, కంట్రిబ్యూషన్ ఆఫ్ మొఘల్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్చర్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్క్లూజన్, టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ యువర్ బాడీ పార్ట్. మీ బాడీ పార్ట్ని కన్క్లూడ్ చేయడమే లక్ష్యంగా కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి. సింపుల్గా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా రాయొచ్చు, ఏ విధమైన అప్రోచ్ ఫాలో అవ్వాలి, ఓవర్ ద టైమ్ అభ్యాసన సెషన్స్ ఫాలో అవ్వండి ఆర్గానిక్గా. మీరు స్పెషల్గా ఏం కసరత్తులు చేయక్కల, జస్ట్ వాచ్ చేయండి సెషన్స్ని,
మీకు ఆటోమేటిక్గా మీ పెన్ అనేటటువంటిది కదులుతూ ఉంటుంది మీ ఆన్సర్ రైటింగ్లో భాగంగా. ఓకేనా? వీ విల్ మేక్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. అందుకే నేను చెప్పాను ఇట్స్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. వీ ఫాలో స్పెసిఫిక్ స్టెప్స్. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ మనం ఆటోమేటిక్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటామో ఆటోమేటిక్గా మీరు మెయిన్స్ క్వశ్చన్ని అప్రోచ్ అవుతారు, చాలా ఈజీగా అప్రోచ్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టాండర్డ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా రాసే ప్రయత్నం చేయొచ్చు ఈ ఆన్సర్కి? స్టార్ట్ యువర్ ఆన్సర్ బై గివింగ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మొఘల్ ఆర్ట్. మొఘల్ ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్కి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. చెప్పాను కదా ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బాడీ పార్ట్లో క్లియర్గా డిస్కస్ చేస్తారు ఇండియన్ హిస్టరీకి మొఘల్స్ యొక్క యూనో కంట్రిబ్యూషన్ ఎలా ఉందో విత్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ కన్క్లూజన్లో యూ నీడ్ టు కన్క్లూడ్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సమరైజ్ చేసే ప్రయత్నం చేయాలి, దాన్ని ఈజీగా కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేయాలి. నేను మోడల్ ఆన్సర్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ టు వరీ అట్ ఆల్. ద బేసిక్ అప్రోచ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, మోడల్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అటెన్షన్ పే చేసుకునండి మరి. సో లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ 2-3 లైన్స్ దాటకూడదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్. 250 వర్డ్స్ క్వశ్చన్ అయినా 150 వర్డ్స్ క్వశ్చన్ అయినా క్రిస్ప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో లుక్ ఎట్ దిస్ ఇంట్రడక్షన్. ద మొఘల్ ఎంపైర్ అన్ ఐకానిక్ ఎంటిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ, అన్ ఐకానిక్ ఇండో ఇస్లామిక్ డినాస్టీ దట్ రూల్డ్ అవర్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, రెయిన్ ఫర్ ఓవర్ 3 సెంచురీస్. సుమారు 330 ఇయర్స్ రూల్ చేయడం అనేది జరిగింది. అరౌండ్ 18 మొఘల్ రూలర్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ రూల్ చేశారు. అందులో ఫస్ట్ 6 రూలర్స్ని గ్రేట్ మొఘల్స్ అంటాం, తర్వాత వచ్చినటువంటి 12 రూలర్స్ని లేటర్ మొఘల్స్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ ఫ్యాక్చువల్ కంటెంట్, నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఇట్స్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ మార్క్ దట్ కంటిన్యూస్ టు బి సెలబ్రేటెడ్. ఇండియన్ ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ మీద వాళ్ళు మిగిల్చినటువంటి ముద్ర ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి మాన్యుమెంట్స్ కానీ, వాళ్ళ యొక్క మినియేచర్ పెయింటింగ్స్ కానీ, ఇప్పటికీ మొఘల్ రూల్ కానీ, మొఘల్స్ అద్భుతమైనటువంటి లాంగ్ రెయిన్ కానీ, లేకపోతే వాళ్ళు భారతదేశానికి ఇండియన్ సబ్ కాంటినెంట్కి అందించినటువంటి హెరిటేజ్ని కానీ మనకి అర్థం పట్టే విధంగా చూపించడం అనేది జరుగుతుంది. సో సింపుల్ ఇంట్రడక్షన్, జస్ట్ 2 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో ఫోకస్ ఏరియా మనం ఏం చేస్తాం, సో మొఘల్స్ కంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ట్, మొఘల్స్ కంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు కల్చర్, మొఘల్స్ కంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్చర్, ఈ మూడింటికి ఈక్వల్ ఎంఫసిస్ అనేటటువంటిది ఇవ్వాలమ్మా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ టు ఇండియన్ హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని 3 డొమైన్స్ని మనం అడ్రస్ చేయాలి. ఫస్ట్ ఆర్ట్ చూడండి. మొఘల్ ఆర్ట్ ఇట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ ఇండియన్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్. సో రైట్, మనకి ఆర్కిటెక్చర్లో కూడా బోత్ ఇండియన్ అండ్ ఇస్లామిక్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ నో ఇస్లామిక్ ఇన్వేజన్స్, ఎస్పెషల్లీ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇదైనప్పటికీ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పీక్ స్టేజ్కి, జెనిత్ స్టేజ్కి, అడ్వాన్స్ స్టేజ్కి, మొఘల్స్ టైంలో చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ పర్షియన్ ఎలిమెంట్స్ మొఘల్ ఆర్ట్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఫ్లరిష్డ్ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్స్. మొఘల్స్ ఆర్ నోన్ ఫర్ దర్ గ్రేట్ ప్యాట్రనేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఓవర్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. దే ప్లేడ్ ఎ పివటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ఇన్ డెవలపింగ్ వాట్ ఆర్ కన్సిడర్డ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో అతి అద్భుతమైనటువంటి కళాస్వరూపాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి, వాటిని ఎంతో గొప్పగా ప్యాటర్నైజ్ చేసినటువంటి, వాటిని డెవలప్మెంట్లో కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు మొఘలులుగా మనం చెప్పొచ్చు. సో ఆర్ట్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మినియేచర్ పెయింటింగ్స్ అమ్మ. మొఘల్ మినియేచర్ పెయింటింగ్స్ ఆర్ రెనౌన్ ఫర్ దేర్ మెటిక్యులస్ డీటెయిల్స్. అద్భుతమైనటువంటి డీటెయిలింగ్తో, డెలికేట్ బ్రష్ వర్క్తో అండ్ వైబ్రెంట్ కలర్స్తో వాళ్ళు ఎంతో అద్భుతంగా వేయించడం అనేది జరిగింది. పెయింటింగ్స్ని ప్యాటర్నైజ్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేట్ మొఘల్ రూలర్, హిజ్ నేమ్ ఈస్ జహంగీర్. జహంగీర్ వాజ్ ద సన్ ఆఫ్ అక్బర్, ఇజ్ంట్ ఇట్ రైట్? మనకి మామూలుగా మనకి ఆర్కిటెక్చర్ మొఘల్ టైంలో ఆర్కిటెక్చర్ మనం చూస్తే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, బిఫోర్ అక్బర్, ఆఫ్టర్ అక్బర్. బిఫోర్ అక్బర్ పీరియడ్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ని ట్రాన్సిషన్ పీరియడ్తో చెప్తాం. అంటే ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ నుంచి మొఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ట్రాన్సిషన్ అవ్వడం అనేటువంటి జరిగిందనమాట, రైట్? అండ్ వేరే సెకండ్, అక్బర్ తర్వాత గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లేదా మొఘల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అక్బర్ కమిషన్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అనో ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ లైక్ ఆగ్రా ఫోర్ట్ కానీ. And remember, the city of Agra was actually constructed by Sikandar Lodi. But Agra Fort was actually constructed by Akbar. And inkoka important town, Fatehpur Sikri, edaithe undo, danni kuda ee nidhi cheyadam ane jarigindi. Right?
అక్బర్ టైంలో రెడ్ శాండ్ స్టోన్ ఏదైతే ఉందో అది విరివిగా వాటర్ పడడం అనేది జరిగింది. బట్ జహాంగీర్ టైంకి వచ్చేటప్పటికి వైట్ మార్బుల్ యొక్క యూసేజ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. యూసేజ్ ఆఫ్ వైట్ మార్బుల్ పీక్ స్టేజ్కి ఎప్పుడు చేరుకుందంటే షాజహాన్ టైంలో చేరుకోవడం అనేటువంటిది జరిగింది. రైట్, మధ్యలో జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతని టైంలో ఆర్కిటెక్చర్ బ్యాక్ సీట్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే హీ యాక్చువల్లీ ఫోకస్డ్ ఆన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ పోయిట్రీ కానీ లేకపోతే పెయింటింగ్స్, వీటి మీద ఆయన ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. మొఘల్ పెయింటింగ్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ వండర్ఫుల్ డీటెయిలింగ్ అండ్ డెలికేట్ బ్రష్ వర్క్ అండ్ వైబ్రెంట్ కలర్స్ యాజ్ వెల్. దీస్ ఆర్ట్ వర్క్స్ వర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మాన్యుస్క్రిప్ట్ ఇల్లుస్ట్రేషన్స్, అంటే ఏవైతే మత గ్రంథాలు ఏవైతే ఉంటాయో అక్కడ అత్యద్భుతమైనటువంటి చిత్రాలని, అత్యద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ వేయడానికి ఉపయోగించేవాళ్ళు. అండ్ అద్భుతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ కూడా ఉపయోగించడం అనేది జరిగింది. విత్ బాబర్ నామా అండ్ ఆటోబయోగ్రఫీ బై బాబర్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, అందులో కూడా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్, అద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ మనకు కనిపించడం అనేది, ఇల్లుస్ట్రేషన్స్ మనకు కనిపిస్తాయి. అండ్ అక్బర్నామా ఈజ్ ఎన్ బయోగ్రఫీ బట్ నాట్ ఆటోబయోగ్రఫీ, బికాస్ ఇట్ వాజ్ నాట్ రిటన్ బై ద అక్బర్ బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ రిటన్ బై హిస్ కోర్ట్ పోయెట్ నేమ్డ్ అబూ ఫజల్ ముబారక్. ఇజెంట్ ఇట్ అక్బర్ యొక్క చరిత్ర, అక్బర్ తన జీవితంలో ఎలాంటి ఎన్నో బ్యాటిల్స్ అనేటువంటి ఫైట్ చేయడం అనేది జరిగింది, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ దీనిలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. సో వాటిలో కనిపించేటటువంటి ఇంపార్టెంట్ ఇల్లుస్ట్రేషన్స్ అనేటటువంటివి సో మొఘల్ టైమ్స్ యొక్క మినియేచర్ పెయింటింగ్స్కి క్లియర్గా అర్థం పడతాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ నో మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ కల్చర్. జాగ్రత్తగా వినండి. ద మొఘల్ ఎరా సా ద ఎమర్జెన్స్ ఆఫ్ యునిక్ కల్చర్, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి భారత ఉపఖండంలో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. మెర్జింగ్ యునో విత్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ ఎలిమెంట్స్, సెకండ్ పెర్షియన్ ఎలిమెంట్స్ అండ్ ఇస్లామిక్ ఎలిమెంట్స్, ఈ మూడు కూడా యాడ్ అయ్యి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఒక ప్లూరలిస్టిక్ కల్చర్ ఏదైతే ఉందో అది ఇండియన్ సబ్ కాంటినెంట్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ద మొఘల్ కోర్ట్స్ వర్ హబ్స్ ఆఫ్ లిటరేచర్, పోయట్రీ అండ్ లెర్నింగ్. మొఘల్ రాయల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ లిటరేచర్ అనేటువంటి ఫ్లరిష్ అయింది, పోయట్రీ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అనేటువంటి కూడా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ఉర్దూ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఏ సిగ్నిఫికెంట్ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఉర్దూ లాంగ్వేజ్ విచ్ బ్లెండెడ్ ఇండియన్ అండ్ పెర్షియన్ లింగ్విస్టిక్ ట్రెడిషన్స్. ఇండియన్ లాంగ్వేజ్ అండ్ దాంతోపాటు ఇండియన్ స్టైల్ అండ్ దాంతోపాటు అరబిక్ నో స్టైల్ ఏదైతే ఉందో రెండు కలిపి ఉర్దూ లాంగ్వేజ్ ఆవిర్భవించడం అనేది జరిగింది. ఉర్దూ ఈజ్ యాక్చువల్లీ రిలేటివ్లీ ఎ న్యూ లాంగ్వేజ్ ఎమర్జ్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్. అండ్ మ్యూజికల్ ఫార్మ్స్ చూడండి, ద మొఘల్స్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యూజిక్, ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫార్మ్స్ లైక్ ఖవాలి కానీ గజల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కానీ వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. విత్ దర్ కోర్ట్ సర్వింగ్ యాజ్ వైబ్రెంట్ సెంటర్ ఫర్ మ్యూజికల్ ఇన్నోవేషన్. సో మ్యూజికల్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాట్రనైజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ వండర్ఫుల్ రూలర్స్గా మనం మొఘల్స్ని చెప్పొచ్చు. మ్యూజిక్లో ఒక న్యూ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ హిందుస్థానీ మ్యూజిక్ which we actually see in the northern part of India that actually reached climax during the period of Mughals ani cheppi manam cheppochamma. Right, next student. So now let us look at Mughals influence on architecture. Mughal architecture known for its grandeur and opulence, ante ento adbhutanga ento andanga ento tv ga మొఘల్ మాన్యుమెంట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ సిమెట్రీ యాజ్ వెల్ బికాస్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేటువంటి ఫాలో అవ్వడం అనేది జరిగింది. దట్ యాడెడ్ సిమెట్రీ టు ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ మొఘల్స్ అండ్ ఎలాబరేట్ డెకరేషన్ ఏదైతే ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు క్యాలిగ్రఫీ కానీ లేకపోతే జాలీ వర్క్ కానీ లేకపోతే పియాత్రుదరా వర్క్ కానీ లేకపోతే అరబిక్స్ క్యూ మెథడ్ ద్వారా డెకరేషన్స్ చేయడం కానీ లేకపోతే నో కన్స్ట్రక్షన్స్ యొక్క ప్రమైజెస్లో వాటర్స్ ఏవైతే నో వాటర్ బాడీస్ అనేవి ఏర్పాటు చేయడం ద్వారా కానీ అండ్ లేకపోతే చార్బాగ్ స్టైల్ ఆఫ్ గార్డెన్స్ కానీ వీటన్నింటి ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి డెకరేషన్ని మొఘల్ యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. గేవ్ ఇంపార్టెన్స్ టు ఆర్నమెంటేషన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్. రైట్, ఇట్ హాస్ లెఫ్ట్ ఏ లాస్టింగ్ లెగసీ. ఇండియన్ హెరిటేజ్కి ఇవన్నీ యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది మొఘల్స్. అండ్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి తాజ్మహల్. తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై ఎంపరర్ షాజహాన్, స్టాండ్స్ ఎస్ ఎ మాన్యుమెంట్ టు ద మొఘల్ ఆర్కిటెక్చరల్ స్టైల్. మొఘల్స్ యొక్క వైభవోపేతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో దానికి తాజ్మహల్ అద్దం పడడం అనేది జరుగుతుంది. సమాధి మీద వాళ్ళు అంత అద్భుతమైనటువంటి వైట్ మార్బుల్తో కన్స్ట్రక్షన్ కట్టడం అనేది అప్పుడు వెల్త్, అప్పుడు యొక్క సంపద ఆపులెన్స్కి అది క్లియర్గా యూనో డెమాన్స్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్. షాజహాన్ తనకి ఎంతో ఇష్టమైనటువంటి భార్య ముంతాజ్ మహల్కి గుర్తుగా దట్ పర్టిక్యులర్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది కమిషన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఐకానిక్ స్ట్రక్చర్ ఈ సెలబ్రేటెడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చరల్ ప్రోవెస్. ఆ సమయం నాటి ఆర్కిటెక్చరల్ స్టైల్ అండ్ ఆర్కిటెక్చరల్ స్కిల్ ఏదైతే ఉందో దానికి ఇది క్లియర్ ఎగ్జాంపుల్గా, క్లియర్ డెమాన్స్ట్రేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు రెడ్ ఫోర్ట్, ఇది కూడా షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఎనదర్ ఎంబ్లమెటిక్ స్ట్రక్చర్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ మొఘల్స్ అథారిటీ.
అండ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై షాజహాన్ సింబలైజెస్ మొఘల్స్ గ్రాండియర్ మొఘల్స్ యొక్క గ్రాండియర్ వాళ్ళ యొక్క టీవీ వాళ్ళ యొక్క వైభవాన్ని క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇట్ రిమైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్గా మనం చెప్పొచ్చు భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా మనం రెడ్ ఫోర్ట్ని అండ్ తాజ్మహల్ని కూడా చెప్పొచ్చు అమ్మ రైట్ అండ్ ఇఫ్ యు లుక్ అట్ ద కన్క్లూజన్ కన్క్లూజన్ కూడా గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి నాట్ మోర్ దెన్ 2-3 లైన్స్ జస్ట్ 2-3 లైన్స్లో మాత్రమే రాయాలి అంతకు మించి కన్క్లూజన్ అనేటటువంటిది ఎక్కువ ఉండకూడదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్ అది మీరు గుర్తుపెట్టుకోండి 250 వర్డ్స్ క్వశ్చన్ అయినా 150 వర్డ్స్ క్వశ్చన్ అయినా ఇదే ఫాలో అవ్వండి అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ కన్క్లూజన్ యూ నీడ్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ద బాడీ పార్ట్ బాడీ పార్ట్లో ఏదైతే మీరు రాశారో దాన్ని సింపుల్గా కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేయాలి సమరైజ్ చేసే ప్రయత్నం చేయాలి ద మొఘల్ ఎంపైర్స్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ హిస్టరీ ఆర్ అన్పారలల్డ్ పర్టికులర్లీ ఇన్ ఆర్ట్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అత్యద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది ఈ ఫీల్డ్స్లో సేవలు అందించడం అనేది జరిగింది ఫ్రమ్ ఎక్స్క్విజిట్ మినియేచర్ పెయింటింగ్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఉర్దూ టు ద మెజెస్టిక్ తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ ద మొఘల్స్ కల్టివేటెడ్ ఎ రిచ్ బ్లెండ్ ఆఫ్ ఇండియన్ పర్షియన్ అండ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ లీవింగ్ ఎ లెగసీ దట్ కంటిన్యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ చూడండి బాడీ పార్ట్లో మనం ఏదైతే మెన్షన్ చేశామో ఏ ఆస్పెక్ట్స్ అయితే మెన్షన్ చేశామో వాటిని సింపుల్గా సమరైజ్ చేసే ప్రయత్నం చేశాము ఇంకే ఎక్స్పెరిమెంట్ మనం చేయాలి మనం వెరీ సేఫ్గా మనం ఆడుతున్నాం ఇజంట్ ఇట్ సో మనకి ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి మనకు బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయగలిగేటట్టు ఇంట్రడక్షన్ ఉండాలి బాడీ పార్ట్ని కన్క్లూడ్ చేయగలిగేటట్టు మాత్రమే కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి ఇంకే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు సింపుల్గా చూడండి వీ మెన్షన్ మినియేచర్ పెయింటింగ్స్ ఇన్ ఆర్ బాడీ పార్ట్ వీ మెన్షన్ నో ద డెవలప్మెంట్ ఆఫ్ ఉర్దూ ఇన్ ఆర్ బాడీ పార్ట్ వీ మెన్షన్ తాజ్మహల్ ఇన్ ఆర్ బాడీ పార్ట్ వీ మెన్షన్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఆర్ బాడీ పార్ట్ అండ్ వీ మెన్షన్ ద బ్లెండ్ ఆఫ్ ద ఫ్యూజన్ ఆఫ్ ఇండియన్ పర్షియన్ అండ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఇన్ ఆర్ బాడీ పార్ట్ అండ్ వీ ఆల్సో మెన్షన్ మొఘల్స్ లీవింగ్ ఎ లెగసీ దట్ కంటిన్యూ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్స్పైర్ ఇన్ ద బాడీ పార్ట్ సో వాటిని మనం సింపుల్గా కలిపి మనం యాడ్ చేయడం అనేది జరిగింది కన్క్లూజన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది వీ జస్ట్ నీడ్ టు ప్లే విత్ వర్డ్స్ అంతే అర్థమైందా సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ సో ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి ఆర్గానిక్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా క్వశ్చన్ అడ్రస్ చేయాలి ఇలాంటి విషయాలు మీకు పూర్తి స్థాయిలో తెలుస్తాయి నాది హామీ దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నో సెషన్ అమ్మ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం ఓకేనా రైట్ అన్న నెక్స్ట్ క్లాస్ కలుద్దాం బాయ్ అమ్మా